Welcome to TS24 News. పెళ్ళంటే పందిలు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడడుగులు మొత్తం కలిసి నూరేళ్లు అంటూ ఆత్రేయ రాసిన ఈ పాట గుర్తుందా? పెళ్లి చేసుకోబోయే ప్రతి జంట తప్పనిసరిగా ఈ పాటను ఊహించుకుంటూ డ్యూయట్ పాడుకుంటుంటారు. నా పెళ్లి ఇలా జరగాలి, ఈ డిజైన్ నగలు కొనుక్కోవాలి, ఇలా పెళ్లి కూతుర్లు ఊహల్లో విహరిస్తుంటే ఫ్రెండ్స్ కి ఎక్కడ బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలి, పెళ్లి తర్వాత భార్యని ఏ ఏ ప్రదేశాలకు తీసుకెళ్లాలి, ఇలా రకరకాల ఆలోచనలతో పెళ్లి కొడుకులు ప్లాన్లు వేసుకుంటారు. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని ప్రారంభిద్దామని కాబోయే జంటలు ఆశపడుతుంటే వారి తల్లిదండ్రులు మాత్రం మూడం ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకోకూడదని వారి ఆశలకు సంకెళ్లు వేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు మూడం పోయి మంచి ముహూర్తాలు వస్తాయేమోనని కళ్ళలో కాయలు కాసేలా ఎదురు చూస్తారు. ఇప్పుడు వారి ఎదురు చూపులకు తెరపడింది. నవంబర్ తో మూడం పోతుంది. డిసెంబర్ నెల మొత్తం ఇక పెళ్లి సందడే. వచ్చే నెలలో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో కళ్యాణ మండపాలకి ఈవెంట్ మేనేజర్లకి గిరాకీ పెరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నెలలో పెళ్లి బాచాలు మోగనున్నాయి. డిసెంబర్ 2 నుంచి భారీ సంఖ్యలో జరగనున్న పెళ్లిళ్లతో తెలుగు రాష్ట్రాలు కలకల్లానున్నాయి. డిసెంబర్లో కూడా 4-5 మాత్రమే మంచి ముహూర్తాలు ఉండటంతో వివాహాలు, రిసెప్షన్ వేడుకలతో మండపాలు కిక్కిరిసిపోతున్నాయి. సాధారణంగా అశ్వయుజ, కార్తీక, మాఘశీర మాసాల్లో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతాయి. అయితే 3 నెలలుగా మూడాల కారణంగా మాంగళ్యం తంతునానేకు బ్రేక్ పడింది. అక్టోబర్, నవంబర్ నెలలో మంగళ వాయిద్యాల ముచ్చటే లేకుండా పోయింది. నవంబర్ నెలాఖరుతో మూడం ముగిసిపోవడంతో కొత్త జంటలు వివాహ వేడుకలకు సిద్ధమయ్యాయి. డిసెంబర్ 2 నుంచి 21 వరకే మంచి రోజులు ఉన్నాయి. ఆ తర్వాత పుష్పమాసం వస్తుంది. ఆ నెలంతా అంటే జనవరి 2వ భాగం వరకు మంచి ముహూర్తాలు లేవు. అలాగని మరికొంతకాలం వేచి చూడాలని భావించిన 2023 ఫిబ్రవరి-మార్చి నెలలో కొద్ది సంఖ్యలోనే ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్లో అంటే ఉగాది తర్వాత చైత్రమాసంలో మళ్లీ మూఢ్యం వస్తుంది. ఇక శుభ ముహూర్తాలు మేలో కానీ ఉండవు. దీంతో డిసెంబర్లో అందుబాటులో ఉన్న కొన్ని ముహూర్తాల్లోనే ఎక్కువ మంది పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారని పండితులు చెప్తున్నారు. ఒక్క హైదరాబాద్లోనే డిసెంబర్ 20లోగా వేలాదిగా వివాహాలు జరుగుతున్నాయని ఈవెంట్ మేనేజ్మెంట్ వర్గాలు అంటున్నాయి. దీంతో కళ్యాణ మండపాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల 2000కు పైగా కళ్యాణ మండపాలు, 2000 వరకు బంకెట్ హాల్స్ ఉన్నాయి. ఇవన్నీ పెళ్లిళ్లు, రిసెప్షన్లకు బుక్ అయిపోయాయని కొన్ని మ్యారేజ్ హాల్స్ ఉదయం ఒకరు, సాయంత్రం మరొకరు బుక్ చేసుకోవాల్సిన రద్దీ ఏర్పడిందని ఆ వర్గాలు చెప్తున్నాయి.